అసలు నీ మనసులో మాట చెప్పావా? చెప్పాలని చాలాసార్లు ట్రై చేశానురా, కానీ చెప్పలేకపోయా. ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడురా, కానీ చెప్పే ధైర్యం కావాలి. చెప్పే ధైర్యం ఉందిరా, కానీ కాదంటే తట్టుకునే ధైర్యం లేదురా. ఎందుకంటే మనం ఇష్టపడే వాళ్ళని మనల్ని ఏమైనా అంటేనే తట్టుకోలేం. అది ప్రేమించిన అమ్మాయి కాదంటే ఎలా తట్టుకుంటానురా? నువ్వు చెప్పింది నిజమే మామ, అట్లీస్ట్ నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకు తెలియాలి కదా. అమ్మాయి ఇష్టపడితే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమిస్తుందో లేదో తెలియదు, కానీ అదే ఒక అబ్బాయి ప్రేమిస్తే ప్రతిరోజు ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉంటాడు. అలా తన మనసులో మాట చెప్పడానికి ఒకరోజు వెళ్ళాడు. Of course. ఇంకా చాలా ఆపండి. యా, యు నో వాట్, ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, 2 మినిట్స్లో వచ్చేస్తాను, బాయ్. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏదో చెప్పాలన్నావుగా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ప్రేమ పుడుతుందో తెలియదు, కానీ ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి దక్కించుకున్న వాళ్ళే నిజమైన ప్రేమికులు. ఇలా చెప్పలేక చాలామంది ప్రేమికులు ఆ ప్రేమను పొందలేక వేరే వాళ్ళని చేసుకుని అయిష్టంగా బ్రతికే వాళ్ళకి ఈ ఫిలిం అంకితం.
కథ బాగుంది, కానీ హీరో హీరోయిన్ చనిపోవడం కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఇది రియల్ స్టోరీ సార్. ఇక్కడ ఆ స్టోరీస్కి వాల్యూ లేదు. ఒక పని చేద్దాం, క్లైమాక్స్ చేంజ్ చేద్దాం. సార్, కొన్ని కథలు సిచ్యువేషన్స్ని బట్టి సీన్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఇలాంటి కథలకు సిచ్యువేషన్స్ని బట్టి సీన్స్ ఆటోమేటిక్గా అవే క్రియేట్ అయిపోతూ ఉంటాయి సార్. కానీ ఈ క్లైమాక్స్ మాత్రం చేంజ్ చేయలేను సార్. ఓకే, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ కథకు మీరే డైరెక్టర్. ఓకే చేసింది, నిన్ను చూసి కాదు, ఈ కథలో అజయ్ ప్రేమ చూసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ కథకు టైటిల్ అంటే ఇది మన ప్రేమ కథ. Thank you.